తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు చిత్తూరు జిల్లా సత్యవేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే హేమలత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో భాగంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వారిచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత తమ నాయకుని జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హేమలత మాట్లాడుతూ, కార్యకర్తలకు అండగా ఉంటూ తనదైన శైలిలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆదర్శవంతమైన యువ నాయకుడు నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సచ్చివేడు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు వికే పరమశివన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వనపల్లి నియోజకవర్గంలో చిత్తూరు బస్టాండ్ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా నారా లోకేష్ గారి స్ఫూర్తితో మేము ఈరోజు తెలియదంట పనిచేస్తున్నాము. ఇదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యమంత్రులు పట్టించిన మన నారా లోకేష్ గారు ఒక జీవో నెంబర్ 77 రద్దు చేయడంలో ఏం కానీ, మరియు ఏపీసీసీ బిల్డింగ్ని ముట్టడించడంలో కానీ, అదేవిధంగా జస్టిస్ ఫర్ రమ్య అనే రమ్యకు న్యాయం చేయడంలో కానీ, ఇటీవల కాలంలో అదేవిధంగా మన ఎయిడెడ్ విద్యా సమస్యలను గవర్నమెంట్ వారు తీసుకోకుండా ఆపడంలో కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలన్నీ అప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మన యువతకు స్ఫూర్తిగా మన నారా లోకేష్ గారు ఈరోజు నిలబడడం అందరికీ సంతోషమని సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా యంగ్ డైనమిక్ లీడర్ లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరూ కృషి చేసి ఆయన్ని సంతోషపరిచి, ఆయన కూడా రాబో రోజుల్లో ఎన్నో పెద్ద పెద్ద పదవులు చేపట్టాలని కోరుకుంటూ, ఆయన జన్మదిన సందర్భంగా మా అందరి తరఫున, మా మదనపల్లి నియోజకవర్గం ప్రజలందరి తరఫున, మా కార్యకర్తలందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.